దేశంలోనే రక్షణ రంగ పరిశోధన సంస్థలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల ధ్వంసం చేసే కుట్రల నిరసిస్తూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఐఎఫ్టియు నాయకులు స్పష్టం చేశారు. మోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశ రక్షణకై ఏర్పాటు చేసిన 52 పరిశోధన సంస్థలు, 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ప్రభుత్వం రంగ సంస్థలను మోకుముడిగా ధ్వంసం చేయుటకు కుట్ర చేయడాన్ని నిరసిస్తూ ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలోని అంబేద్కర్ గాంధీ విగ్రహాల ఎదుట ఐఎఫ్టియు నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు రాజేశ్వర్, జిల్లా కార్యదర్శి బండారు మల్లేశ్లు మాట్లాడుతూ 220 సంవత్సరాల క్రితం భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ పాలకులు యుద్ధ అవసరాలకు కావలసిన పరికరాలు తయారు చేయటకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని స్థాపించారని, స్వాతంత్ర్య పోరాటం అనంతరం నాటి పాలకులు దేశ రక్షణ రంగం ప్రభుత్వ సంస్థలు ఉండాలనే విధానాన్ని ప్రకటించి దేశ వ్యాప్తంగా పరిశోధనల సంస్థలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను స్థాపించారన్నారు. ప్రస్తుతం దేశంలో 52 పరిశోధన సంస్థలు, 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో 80,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని, అయితే కేంద్రంలో మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వాటిని ధ్వంసం చేయటకు కుట్రలు చేస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. అత్యవసర డిఫెన్స్ సర్వీసులు ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు రవి, అశోక్, గంగారాం, పోషెట్టి, సాయిలు, గంగాధర్, రాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము ఆర్డినెన్స్లని ప్రైవేట్ వాళ్లకు అప్పయెప్తున్నది. దీన్ని వ్యతిరేకిస్తూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఎడపల్లి మండలము జానకంపేట గ్రామంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మని మేము దగ్ధం చేసి నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు అనేటటువంటి నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా 220 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు ఇతర దేశాల వాళ్ళు మన దేశం పైన దాడి చేస్తే మనము దేశ రక్షణ కోసము ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలని ఇక్కడ స్థాపించడం జరిగింది మన దేశంలో. అటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఈరోజు దేశవ్యాప్తంగా 41 ఫ్యాక్టరీలు అనేటటువంటి ఉన్నాయి. దాంట్లో 80,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అటువంటి దాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వము ప్రైవేట్ వాళ్లకు అప్పచెప్పి ఈ 80,000 మందిని రోడ్డు పాలు చేసేందుకు ప్రభుత్వము పూనుకుంటున్నది. జాతీయత పేరుతోనే దేశ రక్షణ కోసము ఎప్పుడో 220 సంవత్సరాల నాడు పరాయి పాలకులు ఆంగ్లేయులు స్థాపించినటువంటి ఫ్యాక్టరీల్ని ఆనాటి మన దేశ స్వాతంత్ర్య ఉద్యమం తర్వాత, దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత దేశ రక్షణ కోసం ఇక్కడ ఈ ఫ్యాక్టరీలన్నింటినీ జాతీయకరణ చేసి ఇంతవరకు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం జాతి రక్షణ దేశం కోసము మేము పాటుపడుతున్నామనేటటువంటి చెప్పేటటువంటి జాతీయ ముసుగులో ఈరోజు దేశ రక్షణ కోసం అని చెప్తున్నటువంటి పాలకులు ఈరోజు ఈ పరిశ్రమలన్నింటినీ కూడా 80,000 మందిని బజారు పాలు చేసి ఫ్యాక్టరీలన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్లకు అప్పచెప్పేటటువంటి కుట్ర చేస్తున్నారు. ఈ కార్పొరేట్కరణకు వ్యతిరేకంగా 26వ తారీఖు నుండి ఈ 80,000 మంది రోజు రేపటి నుండి మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి వెంటనే వీటిని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.